అందరికీ కూడా డోరోమెన్ అంటే చాలా ఫేవరెట్ అండి. ఆ డోరోమెన్ ఫేవరెట్ డోరో కేక్స్. ఈరోజు డోరో కేక్స్ తయారు చేసే విధానం షేర్ చెప్తున్నాను. ఇదే కొలతలతో తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నా కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పటి వరకు కూడా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయని వాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి, ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ఆనోస్ కిచెన్. డోరో కేక్ తయారు చేసుకోవడానికి ముందుగా బెటర్ అనేది తయారు చేసుకుందామండి. ఆ బెటర్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో నేను 1 కప్పు మైదా వేస్తున్నాను. ఇది బాగా జల్లించిన మైదా, మీరు ఏ కప్పుతో అయినా తీసుకోండి. ఇదే మెజర్మెంట్స్ తీసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. 1/2 కప్ షుగర్ పౌడర్. ఇలా పౌడర్ చేసి వేయటం వల్ల తొందరగా ఇది మెల్ట్ అయిపోతుందండి, అందుకని నేను షుగర్ పౌడరే తీసుకోండి. 1/4 కప్ మిల్క్ పౌడర్. ఈ మిల్క్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్. ఇక్కడ ఇవన్నీ యాడ్ చేసిన వెంటనే కూడా ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ముందుగా ఈ విధంగా కలుపుకున్న వెంటనే కూడా 3/4 కప్ కాచి చల్లార్చిన పాలు, పచ్చిపాలు అనేది యాడ్ చేసుకోవద్దు. ఇక్కడ పాలు అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కూడా దోశ బెటర్ మనం ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా కలుపుకోండి. పలుసుగా కాకుండా చిక్కగా కాకుండా ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న వెంటనే కూడా మనం ఇంకా డోరో కేక్ తయారు చేసుకోవడానికి బెటర్ అంతా రెడీ అయిపోయింది. పెన మీద మొత్తం పెట్టిన వెంటనే కూడా హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 డ్రాప్ అనేది ఇక్కడ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన వెంటనే కూడా టిష్యూ పేపర్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. పెన అంతా కూడా ఆయిల్ అనేది ఏమీ లేకుండా ఈ విధంగానే వేసేసుకోవాలి. మొత్తం కూడా వేసేసుకున్న వెంటనే కూడా మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత ఓపెన్ చేసేద్దాము. దోశ అయిపోయిన వెంటనే కూడా పిండంతా డ్రై డ్రైగా అయిపోతుంది. ఈ విధంగా డ్రై అయిపోయిన వెంటనే కూడా మనం టన్నింగ్ తిప్పుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచి కలర్ వచ్చిందండి. ఈ విధంగానే కలర్ రావాలి. 2 సైడ్స్ కూడా ఈ కలర్ వచ్చే వరకు కూడా ఆయిల్ కానీ ఏమీ కూడా యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టుకోని అవసరం లేదండి. చూసారు కదా, ఇది కూడా బాగా వేగిపోయింది ఈ సైడ్ కూడా. ఈ విధంగా వేగిన వెంటనే కూడా ఇంకా మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఈ కలర్ వచ్చే వరకు. ఇక్కడ చూసారు కదా, ప్యాన్ కేక్స్ అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసుకున్న వెంటనే ఇప్పుడు మళ్ళీ మనం ఇంకా అవ్వలేదండి, మనం చాక్లెట్ స్ప్రెడ్ అనేది వీటి మీద అప్లై చేసుకొని ప్యాన్ కేక్ అనేది రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ చాక్లెట్ స్ప్రెడ్ అనేది నేను షార్ట్లో పెట్టానండి. ఇది ఎలా తయారు చేయాలి కావాలి అనుకుంటే కనుక షార్ట్ వీడియోలోకి వెళ్ళి ఒకసారి చూడండి. చాలా టేస్ట్గా చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ చాక్లెట్ స్ప్రెడ్. చాక్లెట్ స్ప్రెడ్ అనేది అంతా కూడా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా వేయటం వల్ల పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇక్కడ చాక్లెట్ స్ప్రెడ్ అంతా కూడా ఈ కేక్ మీద అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. రెండో ప్యాన్ కేక్ తీసుకొని దీనిపైన ఈ విధంగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, డోరీ మ్యాన్కి ఎంతో ఇష్టమైన ప్యాన్ కేక్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఈ విధంగా తీసుకోవాలి. ఇంకా ఒకటి కట్ చేసి నేను చూపిస్తాను, చూడండి. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. లోపలంతా కూడా దీనిది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వచ్చింది. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుందండి. ఈ విధంగా అన్నీ కూడా మనం ఈ విధంగా అరేంజ్మెంట్ చేసుకోవాలి. డోరో ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. తప్పకుండా ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నా కామెంట్స్లో తెలియజేయండి. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేస్తూ వీడియోని లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.